కరోనా కష్టకాలంలో గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు సుమారు సంవత్సర కాలం నుంచి కొనసాగుతూ ఉన్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సైతం కరోనా పేషెంట్లు ఎవరైతే ఉంటారో కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు అదేవిధంగా వండిన ఆహారాన్ని అందజేస్తూ ఉన్నారు గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సభ్యులు. మీరు చూస్తూ ఉన్నారు నా పక్కన గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్కి సంబంధించిన సభ్యులందరూ ఉన్నారు. కేవలం సంవత్సర కాలం నుంచే కాదు కొన్ని ఏళ్లుగా హద్దులతో సమానం లేకుండా శేర్లింగంపల్లే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరికైనా ఆపదొస్తే మేమున్నామంటూ గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సేవలు అందిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడేందుకు ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. ఏం చెప్తారు, సుమారు సంవత్సర కాలంగా కరోనా కష్టకాలంలో మన అందరం ఉన్నాం, అయినప్పటికీ మీ ట్రస్ట్ సభ్యులందరూ సంవత్సర కాలం నుంచి ప్రజల మధ్య ఉన్నారు, నిత్యావసర సరుకులతో పాటు కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లకు వాళ్ళకి ఆహారాన్ని అందజేస్తూ ఉన్నారు ఇంటికి వెళ్ళి, ఎలా అనిపిస్తుంది? మార్చి నెల నుంచి కూడా కరోనా విజృంభించిన తర్వాత ఏప్రిల్ నెల నుంచి గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో కొన్ని వేల మందికి ఈ చుట్టుపక్కల కాలనీలు కానివ్వండి, డివిజన్లు, జిల్లాల్లో కూడా కొన్ని వేల మందికి, దాదాపు 24-25 వేల మందికి గత సంవత్సరం నుంచి ఫుడ్ కిట్స్ అందిస్తూ వస్తున్నాం. అదే కాకుండా డబ్బు రూపంలో కూడా ఎవరైనా హాస్పిటల్స్లో ఉంటే కూడా వాళ్ళకి ధన సహాయం కూడా చేస్తూ వస్తున్నారు. ధనలక్ష్మి గారికి ఇది కొత్త ఏం కాదు, కొన్ని సంవత్సరాల నుంచి, గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ సేవా కార్యక్రమం ఉన్నారు. దాంట్లో భాగంగానే మన కోవిడ్ సమయంలో దాదాపుగా సంవత్సరం నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్లో 3-4 రోజుల్లోనే క్లిష్ట పరిస్థితుల్లోకి వచ్చేటువంటి పేషెంట్లు కూడా ఎవరికైనా అవసరం ఉంటే బెడ్స్ కానీ ఆక్సిజన్ కానీ చుట్టుపక్కల హాస్పిటల్స్ వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. పగలనక రాత్రనక పాపం ఎప్పుడు లేపితే అప్పుడు తను వెంటనే వెళ్ళిపోయి ఎవరి ఆపదలో ఉన్నా కానీ వాళ్ళని వెంటనే ఆదుకొని తను అక్కడ బెడ్స్ కానీ ఆక్సిజన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఈ ఎండాకాలం వచ్చింది, కరోనా విజృంభించే సమయంలో చలివేంద్రం పెట్టేసి అక్కడ చలివేంద్రంలో వాళ్ళ నీళ్ళ బదులు, మంచినీరు బదులు రోజు మధ్యగ కొన్ని వేల మందికి మధ్యగ అందివ్వడం జరుగుతుంది. చందానగర్ మెయిన్ రోడ్ మీద బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా కొన్ని వేల మందికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు కూడా చాలామంది వాళ్ళ దాహం తీర్చుకొని దారిలో వెళ్ళేటువంటి ఆటో డ్రైవర్లు కానీ బస్ డ్రైవర్లు కానీ ప్యాసెంజర్స్, మంచి మంచి ఆఫీసర్స్ కూడా అక్కడ ఆగి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆఫీస్ వాళ్ళు కూడా అక్కడ చలివేంద్రానికి వచ్చేసి రోజు మజ్జిగతోని వాళ్ళు దాహం తీర్చుకోవడం జరుగుతుంది. చాలా మంచిగా అదే ఒక మంచి సేవా కార్యక్రమంగా భావిస్తున్నాం. సో అదే సమయంలో ఎవరైతే క్వారంటైన్ కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించిన సమయంలో చాలామందికి కరోనా పాజిటివ్ రావడం, భయానకమైన వాతావరణంలో ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేయని పరిస్థితిలో కావాలంటే ధనలక్ష్మి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము లంచ్ అరేంజ్ చేస్తాము వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకని చెప్పేసి తను ఒక 1 నెల రోజుల నుంచి కొన్ని 100ల మందికి కూడా ఇక్కడి నుంచి ప్రతిరోజు లంచ్ బాక్స్, దాంట్లో 5-6 రకాల ఐటమ్స్, తర్వాత ప్రతి బుధవారం ఆదివారం చికెన్తో సహా చికెన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ప్రతిరోజు కోడిగుడ్డు కూడా లంచ్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల మియాపూర్ కానివ్వండి, ఇటు నల్లగండ్ల, తర్వాత అశోక్ నగర్, చందానగర్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి దాదాపుగా 100 మంది దాకా ప్రతిరోజు ఒక 2 మనుషులు బండ్ల మీద వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేయడం జరుగుతుంది, బాక్స్ వాళ్ళకి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి పరిణామం ఆ సేవా కార్యక్రమాలు. ధనలక్ష్మి గారు ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఈరోజు మనం చేసే సేవా కార్యక్రమాలు మళ్ళొకసారి మళ్ళీ రిమైండ్ చేసుకుందాం అని చెప్పేసి మేమందరం కూడా ట్రస్ట్ సభ్యులంతా కూడా గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సభ్యులందరం కూడా కలిసి ఈరోజు ఆమె ఒకరికే మదర్ కాదు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కే కాదు, మొత్తానికి ఎవరెవరికైతే ఆమె అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా ఆమె మదర్ లాగా ఒక ఎగ్జాంపుల్, ఒక మా చందానగర్కి ఒక మదర్ తెరిసా లాంటి గుడ్ల ధనలక్ష్మి గారు ఆమె సేవా కార్యక్రమాలు ఇంకా మునుముందు కూడా కొనసాగిస్తుంది. సంవత్సర కాలంగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాము, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అసలు ఎందుకు మీరు డబ్బుకి వెనకాడకుండా? 2 ముగ్గురు కరోనా పేషెంట్లు కూడా మాకు చెప్పారు, బెడ్ దొరకని పరిస్థితి ఉంటే గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ని మేము అప్రోచ్ అయితే వాళ్ళు మాకు బెడ్లు కూడా ఇప్పించారని, ఏం చెప్తారు? అవును సార్, ఇది ఏంటంటే ఈ కరోనా కాలంలో చాలామంది వాళ్ళకి బెడ్లు దొరక్క, ప్లాజ్మా దొరక్క చాలామంది బాధపడుతూ మా దగ్గరకు రావడం జరిగింది. ఆక్సిజన్ లేక వాళ్ళు మా దగ్గరకు రావడం జరిగింది. అందువలన రాత్రి అనకుండా పగలనకుండా మేము వెళ్ళి హాస్పిటల్స్ డాక్టర్స్తో మాట్లాడి వాళ్ళకి బెడ్ ఇప్పించడం జరిగింది, ఆక్సిజన్ ఇప్పించడం జరిగింది, ప్లాజ్మా ఇప్పించడం జరిగింది. ఇప్పటి వరకు మేము ఎవరికి ఏదొచ్చి మమ్మల్ని అడిగినా సాయం చేయడం జరుగుతుంది. అయితే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న చందంగా గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు మీడియా మిత్రులుగా మా అందరికీ తెలుసు, ఎలా అనిపిస్తుంది సార్? ఇలాంటి కార్యక్రమాల్లో మీరు కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. మా యొక్క ట్రస్ట్ ఏంటంటే ముఖ్యంగా కుల మతాలకు ఏది రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్నామండి. జనరల్గా ఏ సొసైటీ అన్నా ఏ ట్రస్ట్ అన్నా కొంచెం
స్వార్థం అనేది ఉంటుంది. మా దగ్గర స్వార్థం లేదండి, స్వార్థ నిస్వార్థంగా చేస్తున్నాను. ఇంకొకటి చిన్నది చెప్తానండి, చాలామంది ఫ్రీ ఫుడ్ సప్లై చేస్తామని పేపర్ ఇస్తున్నారు, నేను 1 వీక్ 500 సార్. అట్లా చేసిన వాళ్ళని పొగుడుకుంటున్నారు. మేము ఫ్రీగా సప్లై చేస్తున్నాం, ఫోన్ నెంబర్ ఇస్తే మీ అడ్రస్ ఇస్తే మేము అది మా ప్రత్యేకత అండి, మా ట్రస్ట్ యొక్క ప్రత్యేకత ఫ్రీగా సప్లై చేయడం ఫోన్ నెంబర్ ఇచ్చినందుకు. అది మనతో పాటు చాలామంది మహిళలు కూడా ఉన్నారు. మహిళలు కూడా ఇంత కరోనా కష్టకాలంలో ముందుకొచ్చి గుడ్ల ధనలక్ష్మి గారికి చేయూతనిస్తూ వాళ్ళు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇంత కరోనా కష్టకాలంలో మీరు కూడా మీ కుటుంబాలను వదిలేసి గుడ్ల ధనలక్ష్మి గారికి అండగా నిలబడి చాలామంది పేద బిడ్డలకు తల్లులుగా నిలుస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ముందుగా మదర్స్ డే సందర్భంగా ఈ రాష్ట్రంలోని తల్లులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. ప్రతి ఒక్క తల్లి తన పిల్లల్ని తాను కొవ్వొత్తిలాగా కరుగుతూ, కొవ్వొత్తి ఎలా వెలుతురునిస్తూ తను కరిగిపోతూ ఉంటుందో వాళ్ళ పిల్లలకు అలా సేవ చేసుకుంటుంది. కానీ గుడ్ల ధనలక్ష్మి గారు అలా కాదు, తను కరిగిపోతే కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ వెలుతురునిచ్చేటటువంటి అమ్మ. మరీ చెప్పాలంటే తెలంగాణ మదర్ థెరిసా అని చెప్పవచ్చు ఆమెని. ఆమెకి ఒక పదవి లేదు, తనకి పదవి లేకపోయినా ఇంత సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళని మేము ఎప్పుడు కూడా చూడలేదు. అందుకే మేము పోయిన సంవత్సరం కరోనా వచ్చినప్పటి నుంచి కూడా 25,000 కుటుంబాలకు మేము ఫుడ్ కిట్స్ ఇవ్వటం జరిగింది. తర్వాత కరోనా ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్ ఇవ్వటము, బెడ్స్ ఇప్పియటము, ఒక్కటని కాదు చెప్పుకుంటూ పోతే ఇంకా మీకు అరగంట టైం అయినా మీకు సరిపోదు. అలాంటి ఆమెకి మేము కూడా వచ్చి మాకు తోచిన సాయం, ఆమె డబ్బు పెట్టుకుంటుంది, మేము కనీసం మా వంతు సాయం అయినా చేయాలి అనే ఉద్దేశంతో మా పిల్లలు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని సైంటిస్టులు, ఇంజనీర్లు, లెక్చరర్స్ అయినా కానీ అలాంటి మహాతల్లికి మేము తోడుగా ఉండాలి అనే సదుద్దేశంతో మేము మహిళలందరం కూడా ఆమె ఎప్పుడు పిలిచినా ఆమెకు అందుబాటులో ఉంటూ ఆమెకు మేము సర్వీస్ చేస్తూ ఉంటాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము సంవత్సర కాలంగా మీ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నాం. మహిళలు పెద్ద ఎత్తున ఒక దగ్గరికి చేరి చాలామంది పేదల కడుపులు నింపుతూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా మాకు సంతోషంగా ఉందండి. గుడ్ల ధనలక్ష్మి గారు ఇలా ట్రస్ట్ పెట్టేసి మాలాంటి వాళ్ళకు కూడా తనతో పాటు ఒక అడుగులో అడుగు వేస్తానికి అవకాశం మాకు కలిగించింది. దానికి మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తామండి. ఒక తల్లిగా తను ఇంతమంది కన్న తల్లులు ఎక్కడ ఉంటారండి, పాపం వాళ్ళకి కరోనా వచ్చేసి వాళ్ళు చేసుకోలేని స్థితిలో కూడా నేను అమ్మనిగా ఉన్నానని చెప్పి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుందండి తను. అలాంటి స్థితిలో మేము తనకు సహాయంగా ఏం లేదండి, మేము మోడల్ సపోర్ట్గా నిలబడుతున్నాం. కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే ఒక రూపాయి సంపాదిస్తే నా పిల్లలకు ఉండాలి, నా మనమలకు ఉండాలనుకుంటారు. కానీ తను ఎలా కష్టపడుతుందో తెలియదండి. దాదాపు సంవత్సరంన్నర నుంచి ప్రతి ఒక్కరికి ఏ అవసరం వచ్చినా కానీ ధనలక్ష్మి గారు అంటే నేను ఉన్నాను అని ముందుకొచ్చే తల్లి అండి. అలాంటి తల్లికి మేము సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. చివరిగా ఈరోజు ఫుడ్ని కూడా మేము చూసాము, చాలా అద్భుతంగా ఇక్కడ వంట మనుషులను పెట్టి మీరు వంటని ఇక్కడే తయారు చేపిస్తూ ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లకి ఏమేమి ఐటమ్స్ అందజేస్తూ ఉన్నారు? కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకండి చక్కగా రోజు ఒక కూర, పప్పు, సాంబార్, ఒక చట్నీ, పెరుగు, ఎగ్గు, చికెన్, అలాంటి ప్రతి ఒక్కటి సలాడ్ అండి. సలాడ్తో సహా ప్రతి ఒక్కటి అండి క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తుందండి. 1 o'clock వేడివేడిగా వాళ్ళకి పంపాలని ఒకరికి 4 పని వర్కర్స్ని పెట్టి వాళ్ళతో పంపిస్తుందండి. ఏదో పొద్దున్న మిడాం కదా పంపిస్తున్నాం కదా అన్నట్టుగా చల్లగైంది అలా పంపించదండి, తను అలా ఒప్పుకోదు. మన ఇంట్లో మన పిల్లలకి ఎలా పెట్టుకుంటామో అంతకంటే ఎక్కువ కేర్ తీసుకుంటుంది. హెల్త్ బాగాలేని వాళ్ళకు ఇంకా కేర్ తీసుకోవాలి అనే ఉద్దేశంగా తను సేవలు చేస్తుందండి. అందరూ ఒక దగ్గరికి చేరి ఇంత కష్టకాలంలో కూడా చాలామంది పేద ప్రజలకు మేము ఉన్నామన్న భరోసాను కల్పిస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొంటూ? ఈ పని చేయడంలో చాలా హ్యాపీ ఉందండి. అందరికీ సంతోషం అంటే ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ మాకు మాత్రం గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్లో వర్క్ చేస్తున్నందుకు బాగుంది. అందరం కలిసి ఒక కుటుంబంలాగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వంట చేయించడము తనకు కావాల్సిన సన్న బియ్యమేనండి, మామూలు బియ్యం కూడా వాడట్లేదు. ప్లస్ వాళ్ళు ఫుడ్ తీసుకుని వాళ్ళు రెస్పాన్స్ 14 డేస్ అయిపోయినాక వాళ్ళు క్వారంటైన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. వేరే ఎక్కడెక్కడి నుంచో, విజయవాడ నుంచి, కృష్ణా జిల్లా అని ఎక్కడెక్కడి నుంచి, ఆదిలాబాద్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. కాకపోతే అంత దూరం మేము సప్లై చేయలేం కదా, ఇది వండిన ఫుడ్ ఇక్కడ ఓన్లీ లోకల్ వరకే సప్లై చేస్తున్నాం. వాళ్ళందరూ అంటున్నారనమాట, మీరు పంపించిన ఫుడ్ చాలా బాగుందండి, మా రిలేటివ్స్ తిన్నారంట, మా వాళ్ళు తిన్నారంట అని చెప్పడము మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెడిసిన్ కూడానండి, క్వారంటైన్ ఉన్న వాళ్ళకు కూడా మెడిసిన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా పూర్ పీపుల్ ఉండి మాకు మెడిసిన్ తీసుకోలేము, క్వారంటైన్లో ఉన్నాము, మాకు కావాలి, బయటకు వెళ్ళి తెచ్చుకోలేము అని అంటే వాళ్ళు ఓన్లీ వాట్సాప్ పెట్టినా చాలు, వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. చివరిగా మేము మీ దగ్గరకు వచ్చి గంట సమయం అవుతుంది, ఈ గంటలోనే 100 మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు మీ అందరి ఫోన్లకి, వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు మాకు తెలుస్తుంది. ఎవరైతే ఈ క్వారంటైన్ నుంచి బయటకు వచ్చారో, మీరు అందించిన సేవలు పొందారో, అసలు వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు మీకు?
వాళ్ళు అదే చెప్తున్నారండి, మీరిచ్చిన ఫుడ్, మీరిచ్చిన మెడిసిన్ వల్ల మేము కోలుకున్నామండి, భగవంతుడి రూపంలో వైద్యులు అంటూ సహాయం చేస్తారు, కానీ ఏ వైద్యం తెలియని ధనలక్ష్మి గారు అందరికీ వైద్యం అందించడం కానీ వాళ్ళ ఆకలి తెలిసి ఆకలి చేయించడం కానీ, ప్లస్ ఇంకొకటండి, నిన్న మొన్న మీడియా వాళ్ళకు కూడా బెడ్లు దొరకలే ఎక్కడ. ఒక అతను ఇమీడియట్గా ఫోన్ చేస్తే తను 1 లక్ష డొనేట్ చేయడం అక్కడ, ప్లస్ వాళ్ళకి అక్కడ బెడ్ ఆ నైట్ అంతా ఆక్సిజన్ ఇప్పించడం. 3 అవర్స్ మేము హాస్పిటల్ దగ్గరే ఉన్నాం ఆ రోజు. మామూలుగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడతారు, కోవిడ్ వచ్చిన పేషెంట్ అంటే అక్కడికి వెళ్ళడానికే భయపడతారు. ఈవిడ 3 అవర్స్ కంటిన్యూగా ప్రణామ్ హాస్పిటల్ దగ్గర ఉండి ఒక 4 5 ఆ రోజు బెడ్లు ఇప్పించడం జరిగింది. సరే, అద్భుతమైన ఆహారాన్ని మేము కూడా చూసాము, చికెన్తో పాటు గుడ్లు, వాళ్ళకి పౌష్టికాహారం మొత్తం గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా పాజిటివ్ పేషెంట్లకు అందిస్తున్నారు. అసలు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఇలాంటి సిచ్యుయేషన్స్లో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ మా చైర్మన్ గారికి ఈరోజు మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎన్నో విధాలుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాకు కూడా ఈ అవకాశాన్ని దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ ట్రస్ట్లో ఉండడం. ఫుడ్ క్వాలిటీ కానీ, తర్వాత తను ఏ విధంగా అయితే ప్రయారిటీతోని అన్నీ దగ్గరని చూసుకుంటుందో, ఎవరైతే ఈ పేషెంట్కి సంబంధించిన ఫుడ్ ఇవ్వడంలో కూడా తను అంత క్వాలిటీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 4 ఇంట్లో ఉన్న 4 ఈ కరోనా పాజిటివ్ రావడం, వాళ్ళకి ఫస్ట్ ఎవరికి వాళ్ళు డైనమాలో ఉండిపోవడం, అసలు సహనం కోల్పోయిన పరిస్థితిలో మా ట్రస్ట్ తరఫు నుంచి మా మేడం గారు వాళ్ళకి భరోసా ఇస్తూ ఫుడ్డు, తర్వాత మెడికల్ కిట్స్ కానీ, తర్వాత మెడిసిన్స్ కానీ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి సంభాషించి వాళ్ళకి ఇంకేదైనా హెల్ప్ కావాలని తీసుకొని అన్ని విషయాలు దగ్గర చూసుకుంటుంది. ఏమేమి అందిస్తూ ఉన్నారు కరోనా పేషెంట్లకి ఇక్కడ చక్కగా మీరు మంచి వాతావరణంలో ఉండి వాళ్ళకి పార్సిల్ చేసి వాళ్ళ అడ్రస్లకు పంపిస్తున్నారు, ఏమేమి తయారు చేస్తున్నారు? సమాజమే దేవుళ్ళు, ఆకలి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి, ఆకలి ఉన్న వాళ్ళకి మనం ఆకలి తీర్చినప్పుడే ఏదైనా ట్రస్ట్ ఫలితం కానీ లేకుంటే మనిషి యొక్క విలువ ఉంటుందని మన పెద్దలు ఏ విధంగా చెప్తున్నారో ఆ దానిని గుర్తించుకొని మా ధనలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ గారు సమాజంలో ఉన్నటువంటి పేదలు ఎక్కడున్నారో, ఎక్కడైతే కష్టాల్లో ఉన్నారో అటువంటి వారికి, నిర్భాగ్యులకు, పేదలకు సేవ చేసి వారికి నిరంతరము ఏదో విధంగా తోడ్పడే విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతోన ధనలక్ష్మి ట్రస్ట్ని స్థాపించబడడం జరిగింది. ఈ ట్రస్టు సుమారుగా 6 నెలలు అంటే ఇప్పటికీ నిరంతరాయముగా ఈ ట్రస్ట్ నుండి వివిధ వర్గాలకు, భిన్న వర్గాలకు, భిన్న జాతులకు, భిన్న మతాలకు అన్ని విధాలుగా సేవలు అందిస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం ఎవరైతే కోవిడ్లో ఒక ఇంట్లో 2 3 4 పడి ఉంటారు, ఆ కోవిడ్ వచ్చేసి వాళ్ళు దీనాస్థితిని చూసి ధనలక్ష్మి అమ్మ చలించి వాళ్ళ పరిస్థితికి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక సంకల్పంతో వాళ్ళ ఇంటికి ఫుడ్ అరేంజ్ చేస్తే ఇంతకంటే మించింది ఏమో లేదనే ఉద్దేశంతోన కోవిడ్ వచ్చిన ఐసోలేషన్లో ఉన్నటువంటి ప్రతి కోవిడ్ పేషెంట్కి చికెను, మటను, రైసు, గుడ్డు, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మల్టీవిటమిన్ ఫుడ్ ఉంటుందో అటువంటి ఫుడ్ని ఇచ్చేసి ఈ మన ట్రస్ట్ తరఫున వాళ్ళకి ఆదుకోవడం జరుగుతుంది. కనుక ముందు ముందు కూడా ఇంకా మా ట్రస్ట్ తరఫున సేవలు అందిస్తామని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అంటే మహిళలే కాకుండా పెద్దవాళ్లే కాకుండా చాలా మంది యువకులు గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాల్లో చాలా విస్తృతంగా పాల్గొంటూ ఉన్నారు. యువకులైతే ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఆ చలివేంద్రాల్లో మజ్జిగతో పాటు మంచినీళ్లను రహదారుల వెంట వెళ్లే వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు. కొంతమంది యువకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే. చాలా మంది యువకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆకతాయిగా బయట తిరుగుతున్నారు, కానీ మీలాంటి యువకులు గుడ్ల ధనలక్ష్మి గారికి అండగా నిలబడుతూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అసలు ఏం చేస్తూ ఉన్నారు మీరు ఈ ట్రస్ట్లో, మీ పాత్ర ఏంటి? ముందుగా అమ్మగారికి మదర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఈ కరోనా టైంలో అసలు ఒక పర్సన్ మినిమం డిస్టెన్స్ లేకుండా ఎవరు కూడా పర్సన్ని దగ్గరికి రానియట్లేదు. అండ్ మాస్క్, శానిటైజర్స్ ఇలాంటి కంపల్సరీ ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటి డైలీ ఇదొక వాళ్ళకి కంపల్సరీ అన్నట్ల. ఇలాంటి సందర్భంలో కూడా అమ్మగారు ఈ గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ తరఫు నుంచి ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి ఎదురుగా, ఆఫీస్ ముందుగా ఈ మజ్జిగ పెట్టడం జరుగుతుంది. మజ్జిగతో పాటు వాటర్ కూడా, మంచినీళ్ళు కూడా. ఆ రోడ్డు మీద, ఇది మెయిన్ హైవే రోడ్ అండి, ఈ రోడ్లో చాలా కొన్ని వేల పబ్లిక్ తిరుగుతూ ఉంటారు. అందులో ప్రతి ఒక్కరు ఆటో వాళ్ళు కానీ అండ్ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు కానీ,
డైలీ వర్కర్స్ గాని అక్కడ జీహెచ్ఎంసీ లో వర్క్ చేసే వాళ్ళు గాని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో ఉన్నటువంటి గాని ప్రతి ఎంప్లాయ్ కూడా అక్కడ వాటర్ తాగుతూ మధ్యాహ్నం కూడా సేవిస్తున్నారండి. మేము మంచి ఎవరికి వాళ్ళ కడుపు నిండా తాగేంత వరకు దాహం తీరుస్తున్నామండి. ఇది ఒక గొప్ప అవకాశం, చాలా మంచి పని అండి ఇది. సో మేము మేడంకి వెనకాల ఉండి మొత్తం సపోర్ట్ చేస్తూ ఉన్నామండి. అంటే ఇందాక నేను ఒక సిచ్యువేషన్ చూశాను, బస్ ఆపి బస్ డ్రైవరు కండక్టర్ కిందకి దిగి అందులో ఉన్న ప్రయాణికులు కూడా మీ దగ్గరకు వచ్చి ఈ మీరు ఇచ్చే మజ్జిగ తాగి మంచినీళ్ళు తాగి మీ అందరికీ నమస్కారం పెట్టి మీతో మిమ్మల్ని అప్రిషియేట్ చేసి వెళ్తూ ఉన్నారు. ఇవి చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఒక యువకుడిగా? నిజంగా అసలు ఇలాంటి ఈ టైంలో ఇలాంటి వర్క్ సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎందరో దాహాన్ని తీరుస్తూ ఇంకోటి బస్సు కండక్టర్లు వాళ్ళు బస్సు ఆపిన తర్వాత అందులో ఉన్నటువంటి ప్రతి ప్యాసింజర్ కూడా దిగుతారు. సడన్గా వచ్చేసి అందరూ వాళ్ళ వాళ్ళ డిస్టెన్స్లో మెయింటైనెన్స్ చేస్తూ వాళ్ళకి మధ్య ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి టైంలో పెట్టడమే చాలా గొప్ప విషయము. సో అందులో మేము మెయిన్ మధ్యగా ఇస్తున్నామండి అందరికీ కూడా. ఇంకోటి ఫుడ్ కూడా అండి. కరోనా పేషెంట్స్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఒకరు కానీ ఇద్దరు కానీ 10 మెంబర్స్ అయినా పర్వాలేదండి, ఎవరికి వెనకాడకుండా మినిమం ఇంట్లో ఇంతమందికి అని చెప్పి అలా కాకుండా ఎంతమందికి వస్తే అంతమంది పాజిటివ్ రిపోర్ట్స్ తీసుకుంటున్నాము. అండ్ వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఏదైనా ఆధార్ కార్డు కానీ తీసుకొని వాళ్ళ అడ్రస్ పూర్తి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు మంచి పౌష్టిక ఆహారం మంచి విటమిన్స్ ఆహారం వాళ్ళకి డైలీగా పంపిస్తున్నామండి. సో లంచ్ కరెక్ట్ టైంలో ఇంకోటి అనాథ ఆశ్రమం నుంచి కూడా ఒక 30-31 మెంబర్స్ ఉన్నారండి చిన్నపిల్లలు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఫుడ్ కోసం. ఒక 1 వీక్ నుంచి వాళ్ళు కూడా చాలా ఇలాంటి అవకాశం ఎక్కడైనా దొరుకుతుందా అని చూసి ఫైనల్గా ఈ గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ గారి నుంచి వాళ్ళకు అవకాశం మంచి అవకాశం ఉంది. వాళ్ళు చాలా సంతోషంగా డైలీ వాళ్ళకి ఫుడ్ ఇప్పటికి కూడా పంపిస్తున్నాం. మనకు హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి 14 డేస్ మామూలుగా పంపిస్తున్నాము. ఇంకోటి ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఓల్డేజ్ పర్సన్స్ వాళ్ళకు కూడా 21 డేస్ కూడా పంపిస్తున్నామండి. సో మంచి పౌష్టిక ఆహారము. సో నిజంగా చాలా మంచి సేవ అండి ఇది. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం వీళ్ళు చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే 1-2 రోజులు సరిపోవు. కేవలం సేలింగంపల్లి నియోజకవర్గమే కాకుండా ఇటు రంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఒకటి ఉంది, కరోనా సెకండ్ వేవ్లో ఎవరికి కరోనా ఉందో తెలియట్లేదు, ఎవరికి కరోనా లేదో తెలియట్లేదు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళు ఇంట్లో ఆహారం చేసుకోలేని పరిస్థితులు ఉంటే వాళ్ళ అడ్రస్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వరుసగా 14 రోజులు వీళ్లే ఆహారం వండి వాళ్ళకి తీసుకువెళ్ళి సప్లై చేస్తూ ఉన్నారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ. అదేవిధంగా హైవేల మీద పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలా కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నదంతా ఒక ఎత్తు అయితే ఈ కరోనా నేపథ్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మరొక ఎత్తు అని చెప్పి శేలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సభ్యుల్ని అభినందిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, శేలింగంపల్లి నియోజకవర్గం నుంచి.